కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పురపాలక సంఘం పరిధిలో పలు అభివృద్ది పనులను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు. దాసరి గల్లీలో నూతనంగా నిర్మించిన 28 రెండు పడక గదుల ఇళ్లను సభాపతి ప్రారంభించారు. లబ్దిదారుల చేత గృహప్రవేశం చేయించారు. పట్టణంలోని తాట్కోలు శివారులో 28 ఎకరాలలో మొత్తం 1000 ఇళ్లను మంజూరు చేశామన్న సభాపతి, మొదటి దశలో 500 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందించామన్నారు. మిగతా 500 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఇల్లు మనిషికి శాశ్వత ఆస్తి అన్న పోచారం శ్రీనివాసరెడ్డి పళ్లి ఇల్లు రెండు 100 ఏళ్ల పంటగా అభివర్ణించారు. కులాలకు మతాలకు అతీతంగా బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి పేదవారికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని సభాపతి పేర్కొన్నారు.